మా పార్టీ పెద్దలు మెజారిటీ గారు రాజశేఖర్ గారు పైకి పెట్టు పైకి పెట్టు వర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది ముస్తఫ గారిని నన్ను కూడా కూర్చోబెట్టి మరి చర్చించారు. ఎందుకంటే మా శాసనసభ్యుడు ముస్తఫ గారు మేమిద్దరం మొదటి నుంచి కూడా పార్టీ స్థాపించి ఆయన కూడా పార్టీకి పనిచేశారు, నేను పార్టీకి పనిచేశాను. ఇప్పుడు మీడియాలో వచ్చేటువంటి కథనాలు తప్పితే మా ఇద్దరి మధ్యలో ఎటువంటి అభిప్రాయ భేదాలు అయితే మాకు లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కలిసి ఉంటాం. తప్పకుండా ముస్తఫా గారి చెప్పినట్టుగా అదేవిధంగా పార్టీ ఆదేశించిన ప్రకారం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్తాం. ఏది నిన్న కార్పొరేట్లో వచ్చి ఏదో బ్లాక్మెయిల్ చేశారంటే దానికి భయపడ్డారే? లేదు అదేం లేదు, అసలు అసలు ఏం వాళ్ళు కార్పొరేట్లు కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎమ్మెల్యే గారు కావచ్చు నేను కావచ్చు అందరం కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. తప్పకుండా గుంటూరు నగరానికి సంబంధించి వెస్ట్ కావచ్చు ఈస్ట్ కావచ్చు అదేవిధంగా రూరల్కి సంబంధించిన కొన్ని వార్డులో కూడా అన్ని వార్డులో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమం ఇంకా వేగవంతం చేస్తామని చెప్తున్నారు. కాదు డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ చేయడానికి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలి ఎలా వెళ్ళాలనేది అంతేగాని ఇట్లా ఏమి లేదు. మన కార్పొరేటర్లు అదే అన్నారు కదండి డెవలప్ కోసం, అదే అదే డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ అవ్వాలని. ఇప్పుడు ఒకటో నియోజకవర్గం టూ టూలో నియోజకవర్గం మొత్తం నీళ్ళు మొత్తం అటు వచ్చేస్తాయి, మొత్తంలో చాలా పేదరికంలో సంబంధించింది 127 కాలనీలు ఉండేవి, దానికి డెవలప్మెంట్ చేయమని చెప్పేసి వచ్చాము కానీ దానికి వేరేది ఏమి దీంట్లో ఏమి లేదు. ఎంతసేపటికి ఎవరు మాట్లాడారు డెవలప్మెంట్ 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 అంతే ఒక్క విషయం మాట్లాడారా? అంతే ఏ డెవలప్మెంట్ లేదు. ఇంకేముంది ఇంకేముందంట మనుషుల మాట చెప్పండి సార్, అంట ఇంకేముండే బాబు కాదు డెవలప్మెంట్ చేయమని కానీ ఇంకా వేరే వేరే అలాంటివి ఏమి ఉండదు. అలాంటిది అలాంటి విషయం జరిగింది మీరే కార్పొరేట్ ఉంటే రెచ్చగొట్టి మేరే మీద పంపించారంట. అలా రెచ్చగొట్టడానికి నాకు అవసరం ఏముందంట అంటే ఏంటి దానివల్ల ఏంటి అరే పంపిస్తే దానివల్ల లాభం ఏంటి? మీరే చెప్తాం లాభం ఏంటి? నాకు కావాల్సింది డెవలప్మెంట్ కావాలంటున్నాను, డెవలప్మెంట్ గురించి తొందరగా ఇవ్వండి తొందరగా చేయండి డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం అంతేగాని దీనికి వేరే టూ టౌన్లో ఎక్కువ జరుగుతుంది, టూ టౌన్లో ఎక్కువ జరుగుతుంది మా తక్కువ జరుగుతుంది చెప్పాము ఉన్న వాస్తుంది అబద్ధం చెప్పేదే కదా అది చెప్తున్నాం. అంటే అదేం కాదు మా అన్ని చోట్ల ఈ డెవలప్మెంట్ అయితే 4 కోట్ల అటు ఇటు అని చెప్పి చెప్పారు. రేపు నుంచి 11 గంటలకి పార్క్కి వెళ్తున్నాం, నేను మేరిటర్ వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం కూర్చున్నాం మాట్లాడుకున్నాం పార్క్ డెవలప్మెంట్ ఏంటి ఇంకా పనులు ఏముంటాయి ఆ పనులు ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది అంతే కూర్చొని మాట్లాడుకున్నాం అంతేగాని ఇక్కడ ఎలాంటి విభేదాలు అనేది ఏమీ లేవు. అవతక్కలే అవతక్కలని కాదు అసలు ఏంటి ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా ఒక ఒక అవగాహన కావాలి కదా. దాని గురించి కొంతమంది కరెక్ట్ మొత్తం గ్రూప్ అయ్యారు ఏంటి అని చెప్పి అంటే ఇట్లా ఇట్లా డెవలప్మెంట్ అవుతుంది మన మాట్లాడుకోవడం మొత్తం ఇద్దరు కలిసి మొత్తం రిపోర్ట్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని చేద్దాం అంతేగాని దీంట్లో వేరే విషయాలు ఏమి లేవు, లక్షలు లేవు కారణాలు లేవు మొత్తం ఒకటే అది పరిస్థితి. ఏం లేనప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చినా సార్? అవునయ్యా ఇప్పుడు పార్టీ ఇల్లు ఇల్లు లాంటిదయ్యా ఏంటి ఇట్లా జరుగుతుంది ఏంటి ఏంటి వీళ్ళందరూ వచ్చారు దేనికి వచ్చారు ఏంటి ఇదండి 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 అని చెప్పాం అంతేగాని దీని గురించి వేరే సబ్జెక్టే లేదు. ఎంతసేపటి డెవలప్మెంట్ రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి మనం గెలవాలా మనం కాబట్టి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఎలా చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అని మెయిన్ కాన్సెప్ట్ అది. పది సెకండ్ ఒంట్లో ఒక కాలం ఉంది సైడ్ ఉంది అది తొందరగా శాంక్షన్ ఇవ్వండి తొందరగా చేయండి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్స్ మనం వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడ ప్రజలకు ఇబ్బంది రాకూడదు. తర్వాత పొన్ను రోడ్డు ఒకటి ఉంది అది ఒకటి చేయండి, తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్డు చేయండి. ఇవన్నీ తొందరగా పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి గారికి అదే చెప్పాం, మినిస్టర్ గారికి అదే చెప్పాం, లేకపోతే ఇంకోటి అదే చెప్పాం, కరెక్ట్ అదే చెప్పాం, తొందరగా డెవలప్మెంట్ కావాలని. తర్వాత ఇది ఉంది స్టేడియం ఉంది ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయమని చెప్పి అది రేపు పొద్దున మా నువ్వేం చేసావు నేనేం చేసామని చెప్పాలి అవునా కదా. డెవలప్మెంట్ గురించి కావాలి అందరూ పిలిపించారు మాట్లాడారు మొత్తం ఏం లేదు. నాలుగేళ్ళ నుంచి డెవలప్మెంట్ ఏం లేదు, అరే డెవలప్మెంట్ అవుట్ చేస్తూనే ఉన్నాం కదా ఎక్కడ బ్రేక్ లేకుదా ఇంకా తొందరగా చేయాలని అర్థమైందా ఇంకా తొందరగా చేయాలని మేము అనేది మా కార్పొరేట్ చెప్పేది ఏంటంటే మాకు ముందుగా వాగ్దానం చేశారు గుంటూరు ఈస్ట్కి 200 సంవత్సరాలు ఇచ్చారు, గుంటూరు వెస్ట్కి 200 సంవత్సరాలు మేయర్ పోస్ట్ ఇచ్చారు, గాంధీ పాలన చేసిన తర్వాత మా ప్రాంతానికి ఎంఏ మేయర్ పదవి లేకపోవడంతో మాకు అభివృద్ధి కుంటూ పడుతుంది అని చెప్తున్నారు. దాని మీరు మీరు అంటారు అసలు ఆ వర్షనే లేదు అసలు
అది మీరు కల్పించుకోవడం. ఆ వర్షం చెప్పిన మాట నేను కాదు సార్, రికార్డ్ ఉంది నా దగ్గర, తీసుకురా తీసి చెప్పు. ఆ వర్షం లేదు అసలు, అది అది మీరు అది అది అవగాహన అసలు ఆ వర్షం కానీ ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆ పని అవ్వట్లేదు ఈ పని అవ్వట్లేదు ఇది చేయండి అది చేయండి అంతేగాని ఈ అనేది అది మీరు అది అది రాదు. కూడా ఒక అర్థం కలిసింది అంటే డెవలప్మెంట్ యాంగిల్ అయితే మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తారు పార్టీ అంటే మనకు అవగాహన, అప్పుడు మన అవగాహన లేక పార్టీని అడుగుతారా దీన్ని పడడం డెవలప్మెంట్ మీకు కాదు కదా మనకు అంతే కాదు కదా మేయర్ గారు నేను వాళ్ళందరూ కూర్చొని ఇలా ఇలా చేయాలి అది చేయాలి తొందరగా కార్పొరేషన్లో మాట్లాడుకుంటారు కదా అక్కడ మాన అన్న అప్పని చూడండి ఒక్క నిమిషం మాట్లాడతారా అన్న.